మూడవ తరగతి తెలుగు పాఠ్యాంశములు 8వ లెసన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఇతివృత్తం పర్యావరణం పరిశుభ్రత ప్రక్రియ వ్యాసం పిల్లలు తరగతి శుభ్రం చేసి అలంకరించడంలో సూచనలు ఇచ్చింది శారద టీచర్ తరగతి గది అలంకరణలో 8వ తరగతి పిల్లలకు బహుమతి లభించింది 3వ తరగతి మనం మాట్లాడేటప్పుడు స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం కామా ఉంచుతాము మన పండుగలు ఇతివృత్తం సంస్కృతి పండుగలు ప్రక్రియ సంభాషణ అజ్మీర్ దర్గా రాజస్థాన్లో కలదు వలీలకు ముస్లింలు కట్టే సమాధులను దర్గాలు అంటారు వలీలు చనిపోయిన రోజున జరిపే ఉత్సవాన్ని ఉర్సు అంటారు ఇస్లాం కాలమానం ప్రకారం రజబ్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి వేళంగిణి మేరీమాత తమిళనాడులో కలదు గుణదల మేరీమాత విజయవాడలో కలదు శారదోత్సవాలు బెంగాల్లో జరుగుతాయి దసరాకు బొమ్మల కొలువు పెడతారు దసరా ఉత్సవాల్లో 10వ రోజున విజయదశమి జరుపుకుంటారు నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ మొదటి రోజు బాలా త్రిపుర సుందరి 2వ రోజు అన్నపూర్ణ 3వ రోజు గాయత్రి 4వ రోజు లక్ష్మీదేవి 5వ రోజు సరస్వతీదేవి 6వ రోజు లలితాదేవి 7వ రోజు దుర్గాదేవి 8వ రోజు మహిషాసురమర్దిని 9వ రోజు రాజరాజేశ్వరి దసరాకు ముందు వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య గౌరీమాత నిద్ర లేవడానికి ఆడవాళ్ళంతా పాటలు పాడి పూజలు చేస్తే ఆమె ఏ రోజున లేచింది విజయదశమి నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాకంబరీదేవిగా పూజ చేస్తారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అమ్మవారిని సిరిమానుపై ఊరేగిస్తూ ఉత్సవం చేస్తారు రాయలసీమలో గౌరీదేవి పూజ చేస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు సాధారణంగా రావణ దహనం దసరా పండుగ రోజుల్లో చేస్తారు దసరా పండుగకు జమ్మి చెట్టు పూజలు చేస్తారు దసరా పండుగకు ఆయుధ పూజ చేస్తారు దసరా పండుగ రోజు పాలపిట్టను చూడటం మంచి రోజు మంచి శకునంగా భావిస్తారు గిలకలు అంటే ఫిల్లంబులు అక్బర్ యొక్క మంత్రి బీర్బల్ మాటలు ఇతివృత్తం పిల్లలు సామర్థ్యాలు ప్రక్రియ గేయం జతపరచండి గోళీలతో గురిపెట్టేస్తాం చెట్లు చేమలు ఎక్కేస్తాం కత్తి పడవలు చేసేస్తాం చంద్రమండలం చుట్టొస్తాం బ్యాటు బంతి పట్టేస్తాం పతంగులను మేం ఎగరేస్తాం వింతలోకం చదువు ఆనందించు ఇతివృత్తం అద్భుత కథ ప్రక్రియ కథ తోటకు కాపలాదారుడు రామయ్య వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అనే సందేహం ఎవరికి వచ్చింది శాంతమ్మ